వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మరి కొంత అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. ఒక యూపీఎస్సి టైం టేబుల్ ప్రకారం, క్యాలెండర్ ప్రకారం జరిగిపోతాయి. అలా జరిగేవే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా. ఐబీపీఎస్ ఏదైతే రిక్రూట్మెంట్ కోసం పరీక్ష నిర్వహిస్తుందో అది టైం టేబుల్ ప్రకారం, వారు నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం కంప్లీట్ అవుతుంది, కొలువుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ నెలలు సంవత్సరాలు వెయిట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ కెరియర్గా అస్పిరెంట్స్ ఉన్నారో వారు అన్ని వేళల తరువుగా రెడీగా ఉంటే నోటిఫికేషన్ వస్తూనే అప్లై చేసుకొని మరి ఆ యొక్క మూడంచెల ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉందో దానిలో తమ ప్రతిభను నిరూపించుకుంటే పీఓగా కానీ మేనేజ్మెంట్ ట్రైనీగా కానీ ఒకసారి అపాయింట్మెంట్ అయ్యి ప్రొబేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అవకాశం ఉంటే ఈడీ ఎండీ కూడా కావచ్చు. మరి కాంపిటీషన్ తక్కువ ఉన్న ఆ రోజుల్లో, మరి 30-40 సంవత్సరాల క్రితం, కేవలం ఒక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఉండేది. దానిని బట్టి మెరిట్ ప్రకారం అపాయింట్మెంట్ ఉండేది. దర్శా అయితే ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఇప్పుడు మూడంచెల ప్రక్రియ, ఒకటి ప్రిలిమ్స్, ఇంకొకటి మెయిన్, మూడోది ఇంటర్వ్యూ. అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ ఉన్నది ఏంటంటే సెక్షన్ వారి కట్ ఆఫ్ పాస్ కావాలి. సెక్షన్ వారి, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నది అని అనుకుంటే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉన్నది అనుకుంటే, రీజనింగ్ అబిలిటీ ఉన్నది అనుకుంటే, ప్రతి దానిలో కూడా సెక్షన్ వారీగా యూ హ్యావ్ టు కమ్ అవుట్, పాస్ కావాలి. నిర్దేశించిన కట్ ఆఫ్ని యూ హ్యావ్ టు అచీవ్. అలా కాకుండా ఒక దానిలో ఫెయిల్ అయ్యారనుకోండి, అంటే కట్ ఆఫ్ని అచీవ్ కాలేదు. మిగిలిన వాటిల్లో ఈవెన్ దో ఇఫ్ యూ స్కోర్ 90% ఆర్ 99%, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. కాంపిటీషన్లో నుంచి మీరు పక్కకు వెళ్ళిపోవాల్సిందే, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇది చాలామంది గమనించక మరి అన్ని మరి మిగిలిన సెక్షన్లో బాగా స్కోర్ చేసి ఒక సెక్షన్లో పూర్గా మరి క్వాలిఫై కాలేకపోతే వారి ప్రయాస అంతా వృధా అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఎవరైతే బ్యాంకింగ్ కెరియర్ అస్పిరెంట్స్ ఉంటారో యూ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఆల్ సెక్షన్స్, అది ప్రిలిమ్స్ కానీ మెయిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ ప్రతి దానిలో సెక్షన్ వారి కట్ ఆఫ్ ఉన్నది అంటే యూ హ్యావ్ టు అచీవ్ ఇట్. ఇక ప్యాటర్న్కి వచ్చేవరకు అప్పటికి ఇప్పటికీ కూడా పెద్ద తేడా ఏమి లేదు. తేడా ఉన్నదల్లా మరి కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఒకటే, అంతకుమించి మిగిలినవన్నీ ఆల్మోస్ట్ సేమ్. సో ఇక్కడ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 35 questions 35 marks, రీజనింగ్ అబిలిటీ 35 questions 35 marks. ఈ మూడు సెక్షన్లకి 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాలు, అంటే 60 నిమిషాలు, ఒక గంట. సో ఈ ఒక గంటలో ఒకట 100 questions సాల్వ్ చేయాలి.
ఒక నిమిషానికి వచ్చి దాదాపు మీరు ఒక రెండు క్వశ్చన్లు అన్న 1.5 to 2 అంటే ఒక నిమిషానికి మోర్ దాన్ 1 క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే అచీవ్ చేస్తారు. అంటే 2 నిమిషాలకి దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సాల్వ్ అన్నమాట. 60 నిమిషాలు 100 క్వశ్చన్స్. సో ఇక్కడ ఈచ్ మరి సెక్షన్లో యు అచీవ్డ్ యు పాస్డ్ కట్ ఆఫ్ అనుకోండి, అప్పుడు వారిలో నుంచి మెయిన్కి 1:10 అంటే ఒక పోస్ట్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నావో దానికి 10 రెట్లు మెయిన్కి ఎంపిక చేస్తారు, అంటే మెయిన్కి క్వాలిఫై చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ రాయడానికి మీకు అర్హత ఉంటుంది, మిగిలిన వారు ఎలిమినేట్ అవుతారు. 1:10 వరకే మరి మెయిన్కి వెళ్తారు, మిగిలిన వాళ్ళంతా ఈవెందో దే క్వాలిఫైడ్ సెక్షన్ వారి క్వాలిఫై అయినప్పటికీ కూడా ఒకవేళ ఎక్కువ మంది క్వాలిఫై అయితే ఒక పోస్ట్కి 20 మంది క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడు మార్కుల వారీగా తీసుకొని మెరిట్ వారీగా తీసుకొని ఏది 1:10 నిష్పత్తిలో 10 మందిని ఒక పోస్ట్కి మెయిన్కి మీరు ఎలిజిబుల్, మెయిన్ పరీక్ష రాయడానికి ఎలిజిబుల్ అంటూ ఎంపిక చేస్తారు. మెయిన్లో ఏమున్నాయి, మెయిన్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. 1 రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇది 45 క్వశ్చన్స్ 60 మార్కులు, అంటే ఒక్కో ప్రశ్నకి దాదాపు 1.33 మార్క్స్ అన్నమాట. 2 జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, 40 ప్రశ్నలు 40 మార్కులు, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్, 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఈ ఇంగ్లీష్లోనే డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది, అదేంటంటే ఎస్ఏ అండ్ లెటర్ రైటింగ్ రాయవలసి ఉంటుంది, ఇది డిస్క్రిప్టివ్. దీనికి 25 మార్క్స్, అరగంటలో రాయవలసి ఉంటుంది. ఇక 4 డేటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, 35 ప్రశ్నలు 60 మార్కులు, దీనికి ఎక్కువ మార్కులు ఉన్నాయి గమనించండి, ఒక్కో ప్రశ్నకి దాదాపు 1.7 మార్క్స్. ఇక్కడ మెయిన్లో మరి మీకు 180 నిమిషాల సమయం ఉంటుంది, 3 అవర్స్, క్వశ్చన్స్ 155, అంటే ఇక్కడ కూడా దాదాపు నిమిషానికి మీరు ఒకటి సాల్వ్ చేయగలిగితే అప్పుడు 155 నిమిషాల్లో మీరు సాల్వ్ మరి పేపర్ని కంప్లీట్ చేయగలుగుతారు, మీకు ఇంకా సమయం 25 నిమిషాలు మిగిలే ఉంటుంది. మరి రివ్యూ చేసుకోవటానికి ఏమైనా వదిలేస్తే, తప్పు చేస్తే, లేదంటే వాటి గురించి మీకు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపుగా మరి 155 క్వశ్చన్స్ కాబట్టి మీరు 155 లేక 160 నిమిషాల్లోనే కంప్లీట్ చేయగలిగితే మీకు సఫిషియెంట్గా రివిజన్కి సమయం ఉంటుంది. సో ఇక ఫైనల్గా ఇంటర్వ్యూ 100 మార్కులకి, ఈ ఇంటర్వ్యూ కూడా మరి క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా, అంటే 40% జనరల్, మిగిలిన వారికి 35%, అది అచీవ్ కావాల్సి ఉంటుంది. సో ఈ 3 అంచెలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ మెయిన్ ఎగ్జామ్కి 80% వెయిటేజు, ఇంటర్వ్యూకి 20% వెయిటేజు ఇస్తూ మొత్తం 100 మార్కులకి మెరిట్ లిస్టు తయారు చేస్తారు. సో ఆ ఫైనల్ మెరిట్
లిస్ట్ ప్రకారం అపాయింట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో తప్పుడు ప్రశ్నకు తప్పుడు జవాబుకు 0.25 మార్కు కట్ అవుతుంది. మీరు రాంగ్ ఆన్సర్ కనుక మార్క్ చేస్తే 0.25 మార్కు కట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క సిలబస్ మీరు చూస్తే ఈ యొక్క మరి ఆర్ట్స్ వారు కామర్స్ వారు లేకపోతే మరొకరు వారికి మాత్రమే అన్నట్టుగా ఉండదు. వెనకటి రోజుల్లో బ్యాంకింగ్ అంటేనే కామర్స్ గ్రాడ్యుయేట్స్కి అనుకునేది, కానీ ఇప్పుడు దానికి రిలేషనే లేదు. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఇవన్నీ జనరల్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా ఎవరైనా రాయొచ్చు. అందుకే ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా వారు అడిగింది ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీలో నువ్వు అది చేసావా ఇది చేసావా అని అడగారు. బ్యాచిలర్ డిగ్రీ. సో మరి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళంతా ప్రతి ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయండి. చేస్తూ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అనుభవం వస్తుంది. దానిని ఎలా సులువుగా అచీవ్ చేయాలో మీకే బోధపడుతుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే రిగార్డింగ్ దిస్ ఐబీపీఎస్ పరీక్ష ప్యాటర్న్ మీద అనేకమైన మెటీరియల్ మరి సోషల్ మీడియాలో క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వచ్చు. కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఉచితంగా కూడా అనేకం మరి మెటీరియల్ చాలా మెటీరియల్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ అటెంప్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.